కోనరావుపేట మండలం నిమ్మపల్లి క్లస్టర్ రైతు వేదికలో రైతులకు పంట మార్పిడిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవారెడ్డి. ఈ సందర్భంగా న్యాలకొండ అరుణారాఘవారెడ్డి మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాల ప్రకారం రాజన్న సిరిసిల్ల నందు వరికి ప్రత్యామ్నాయ పంటలుగా ఇతర లాభసాటి పంటలను సాగు చేయటకు రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. మంత్రివర్యులు కేటీఆర్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు విధానాలను తెలుసుకున్నటకు రైతులను ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంవత్సరం కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా వారు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేశారని, కానీ ఈసారి ఎఫ్సిఐ వారు దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్లు కదిరే శ్రీనివాస్, ఇస్లావత్ రాములు నాయక్, మాట్ల అశోక్, మాలియాల దేవయ్య, ఎంపీటీసీలు గోగు భారతి, కోనేటి రేణుక, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ప్రతాపరెడ్డి గారు, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి గారు, మండల వ్యవసాయ అధికారి వెంకటరామమ్మ మరియు రైతులు పాల్గొన్నారు. ఈ రైతుల సమస్యను వదిలిపెట్టారు మన ముఖ్యమంత్రి గారు. అక్కడ ఎన్నో చర్చలు జరిగి